బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ ఏ నమో నమ ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు రాహుల సంచార స్థితి కర్కాటక రాశిలో శుక్ర సంచార స్థితి సింహరాశిలో బుధ సంచార స్థితి కన్యరాశిలో రవి మరియు కుజ సంచార స్థితి తులారాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో వారు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వారు శ్రీ వరసిద్ధి వినాయక చవితి పండుగ సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగో పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాసి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు సక్రమంగా ఉండనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ ఆక్షలోసారి పరిశోధన చేద్దాం రా రీ శ్రీ రూ రే రో తా తి తు తే అక్షరాల వారు తులారాశి జాతకులు తులారాశి యొక్క అధిపతి శుక్రుడు శ్రీ వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం పంచమ స్థానంలో శనచర స్వామివారు స్వక్షత్రకంగా ఉండడం వలన వీరు ఈ సంవత్సరం వినాయక చవితి పండగ మంగళవారం రోజు ప్రారంభం అవ్వడం విశేషంగా వీరు తెలుపు వస్త్రాల చేత తెల్లటి పుష్పాల చేత విఘ్నేశ్వర స్వామి వారికి తెల్లటి నువ్వులతో తయారు చేసే పదార్థాలను నైవేద్యంగా పెట్టడం వలన గృహంలో ఉండబడినటువంటి చిక్కులు ఇబ్బందులు అపోహలు పోలీస్ స్టేషన్లు గొడవలు లాంటివి తొలగిపోయి గృహస్థాశ్రమ జీవితంలో అన్యూన్యత పెరిగి ఆయుర్ ఆరుగులు కలిగి పుత్రిక సంతానం కలగడం పిల్లల యొక్క చదువులు పిల్లలకు అభివృద్ధి సాగుతుంది స్త్రీమాతకు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అని ఎలా శామత చెప్తూ ఉంటారో ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ తులారాశి జాతకులందరూ తెలుపు వస్త్రాల చేత తెలుపు విభూతి చేత తెల్ల తెల్లటి వస్త్రాలను స్వామివారికి ఏర్పాటు చేయడం వలన పెరుగన్నంతో కూడుకున్నటువంటి ఆహార నైవేద్యంగా ఏర్పాటు చేయడం వలన దంపతుల మధ్య భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి సప్తమంలో గురురాహుల కలయిక ప్రేమికుల మధ్య పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య వృత్తి ఉద్యోగ వ్యాపార సేవారంగ కార్యక్రమంలో ఆటంకాలు ఏదైనా ఉన్నట్లయితే శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి పసుపు రంగుతో కూడుకున్నటి వస్త్రాలు చామంతులతో అర్చన చేయడము పులిహోరను చక్కెర పొంగలిని నైవేద్యంగా ఏర్పాటు చేయడం వలన అలాంటి అష్టకష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తికి శుభానికి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి రాజ్యస్థానంలో శుక్రుడు శత్రుస్థానంలో ఉండడం వలన ఉద్యోగంలో ఆటంకాలు వ్యాపారంలో ఇబ్బందులు పై అధికారులతో నిత్యము సతమతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి లాభస్థానంలో బుధుడు సింహరాశిలో సంచారం చేయడం వలన ఆకుపచ్చతో కూడుకున్నటువంటి గరిక పత్రాలను పుష్పాలను ఆకుపచ్చతో కూడుకున్నటువంటి అక్షంతలతో స్వామివారికి అర్చన చేయడం వలన వీరికి విపరీత ధనాదాయం కలుగుతుందని చెప్పి గమనించాలి వ్యయంలో రవి కుజ సంచార స్థితి కుజదోష ప్రభావ కారణం వలన శత్రులు వీళ్ళకు అధికంగా ఉంటుంది ప్రయాణాల్లో ఆటంకాలు స్వల్పమైనటువంటి అస్వస్థత అనారోగ్యము పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో స్వామివారికి ఎరపు పుష్పాలతో అర్చన చేయడం ఎర్రటి బొత్తులతో దీపాన్ని ఏర్పాటు చేయడం ఎర్రటి అక్షంతలతో స్వామికి అర్చన చేసుకోవడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోయి ప్రశాంతవంతమైన వాతావరణ జీవన విధానానికి స్వాగతం పలుకుతారని చెప్పి గమనించగలగాలి అలాగనే పోలీస్ శాఖలో రక్షణ శాఖలో ఎలక్ట్రీషియన్ రంగంలో వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు చేసేటువంటి వారికి స్వయం వృత్తుల వారికి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు అది కాకుండా కూడా విదేశాలకు వెళ్ళాలి ఉన్నతమైన పదవులు అలంకరించాలనుకుంటున్న వారందరికీ కూడా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క దీక్ష దూప దీప నైవేద్యాలు అవసరమని చెప్పి గమనించాలి వృచ్చిక రాశి వారు శ్రీ వరసిద్ధి వినాయక చవితి స్వామివారికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠా నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు సక్రమంగా లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ ఆక్షలు ఒకసారి పరిశీలన చేద్దాం తో నా నీ ను నో ఈ యు అక్షరాల వర్ధుడు వృచ్చిక రాశి జాతకులే వృచ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు వీరికి ప్రస్తుత కాలమాల ప్రకారంగా అర్ధాస్తమ శని సంచార స్థితి దోష ప్రభావ కలడం వలన తప్పకుండా విఘ్నేశ్వర స్వామికి పూజ చాలా అవసరం అదే కాకుండా దీక్ష సంకల్పం భూసేనం దానం దీక్ష మంత్ర సాధన చాలా అవసరం ఎందుకనగా అర్ధాస్తమ శని సంచార స్థితి ఉంది అంటే వీళ్ళకు అర్ధాష్టమ శని సంచార స్థితి ప్రారంభం అయిన తర్వాత వస్తున్న మొట్టమొదటి విఘ్నేశ్వర చవితి కనుక వీరు ఎటువంటి పరిస్థితుల్లో నీలం రంగు కానీ తెలుపు రంగు కానీ ఉండబడినటువంటి పుష్పాలతో అర్చన చేయడము స్వామివారికి ఎక్కువ శాతంగా నీలం రంగు వస్త్రాలను సమర్పింపజేయడం వలన నీలం రంగు పుష్పాలతో ఆచరించడం వలన అనారోగ్య సమస్యలు ఆటంకాలు రుణ సమస్యలు పోలీస్ స్టేషన్లు గొడవలు అనేటువంటి కూడా తొలగిపోతాయని చెప్పి మీరు గమనించాలి ఆరవ స్థానంలో గురు రాహుల సంచార స్థితి రుణ భయం చోర భయం శత్రుభయం మానసిక ఆందోళన పెట్టుబడులు పెడుతున్నాం ఏమవుతుందో డబ్బులు ఇచ్చాం ఏమవుతుందో తెచ్చుకున్నాం ఎంతకాలానికి ఇస్తామో అనేటువంటి అయోమయ పరిస్థితిలో ఉండబడిన వారందరూ కూడా పస్పరంగు వస్త్రాల చేత చామంతులతో అర్చన చేయడము స్వామివారికి పులిహోరను చక్కెర పొంగల్ని నైవేద్యంగా ఏర్పాటు చేసినట్లయితే ఇలాంటి సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో శుక్ర సంచార స్థితి భార్యాభర్తలు సక్రమంగా ఉండాలన్నా ప్రేమికుల మధ్య సహ్యోద కలిసి ఉండగలగాలన్నా వృత్తి ఉద్యోగ వ్యాపార సేవారంగ కార్యక్రమాల్లో విజయం సాధించాలన్నా గృహంలో వారు ఏదైతే అనుకుంటున్నారో అది విజయం సాధించాలి అన్నట్లయితే చక్కెర పొంగల్ని నైవేద్యంగా పెట్టడం పెరుగన్నాన్ని స్వామివారికి నై నివేదనగా ఏర్పాటు చేసి భక్తుల భక్తులకు సునకపు మహారాజులకు ఆహారాన్ని ప్రసాదంగా ఏర్పాటు చేసినట్లయితే వారికి అన్యోన్య గృహస్థాశ్రమ జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి రాజస్థాన్లో బుధ సంచార స్థితి వల్ల నిత్యము గరకను నైవేద్యంగా ఏర్పాటు చేయడము అనేక రకాల పత్రాలతో అర్చన చేయడం వల్ల బుద్ధి జ్ఞానం కలుగుతుంది లాభస్థానంలో రవి కుజుల సంచార స్థితి విఘ్నేశ్వర స్వామి యొక్క పూజ దీక్ష సంకల్పం మంత్ర సాధన చేయడం వలన ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగా మీరు స్థిరాస్తులు చరాస్తులు వ్యాపారాలు క్రయ విక్రయాలు యోగదగమని చెప్పి గమనించాలి వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల ప్రతిరోజు ఈ నవరాత్రుల్లో సేవలో పాల్గొనడం వలన బుద్ధి జ్ఞానము సత్ప్రవర్తన మీ సొంతమవుతాయి చిన్న చిన్న విషయాలు ఆందోళన చెందకుండా ఉండే ప్రయత్నం అవుతుంది అంటే ధైర్యమే నీ విజయము అపధైర్యమే నీ శత్రువు అన్నటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కనుక ధైర్యంగా బుద్ధిగా ముందుకి వెళ్ళాలంటే విఘ్నేశ్వర స్వామి యొక్క పూజ అవసరం బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి మీరు చంద్రుణ్ణి దర్శించవద్దు ఎందుకనగా మీకు ఇప్పుడు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం దర్శించినట్లయితే అనేక రకాల ఇబ్బందులకు మీరు కేంద్ర బిందువు అవుతారు అని చెప్పి గమనించాలి స్వయం వృత్తుల వాళ్ళు సేవారంగాల వాళ్ళు వ్యాపార వాళ్ళు వారందరికీ ఈ పూజ ఈ సేవ అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ధనుసు రాశి వారు ఈ వినాయక చవితి పండగ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ ఆక్షలోసారి పరిశీలన చేద్దాం ఏ యో బి బు ధ బా డా బే అక్షరాల వర్ధన రాశి జాతకులే రాశి జాతకులు ఈ సంవత్సరం వినాయ అంటే వినాయక చవితి పండగ వీరికి ఎంతో యోగదాయకమని చెప్పి గమనించాలి గత ఏడున్నర సంవత్సరంగా వీరికి ఏలనాటి శని వెళ్ళిపోయిన తర్వాత ప్రప్రథమంగా వచ్చేటువంటి వినాయక చవితి కావడం వలన వీరికి ఐశ్వర్యానికి ఆనందానికి అవధులు లేవు అని చెప్పి గమనించాలి అన్నింటా విజయం సాధించగలగాలి అన్నట్లయితే వీరు ఎక్కువ శాతంగా పసుపు రంగుతో కూడుకున్నటువంటి పుష్పాల చేత పసుపు రంగు వస్త్రాలను స్వామివారికి నై వస్త్రంగా ఏర్పాటు చేయడము అలాగనే పసుపు రంగుతో కూడుకున్నటువంటి ఆహారాన్ని పులిహోర అలాంటివి చక్ర పొంగల్ లాంటివి స్వామివారికి నై నివేదన ఏర్పాటు చేయడం వలన వారు నిత్యం ఐశ్వర్యానికి ఆనందానికి ప్రమోషన్స్కు విదేశాలకు వెళ్ళాలి విదేశాల్లో స్థిరపడాలి అనుకుంటున్న వారందరికీ యోగదాయకమని అని చెప్పి గమనించాలి సంతాన స్థానంలో కలయిక పిల్లల యొక్క చదువులు నూతనంగా వివాహానికి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి మీరు మీ మీ తల్లిదండ్రులకు మీ పిల్లలు మీకు ఒకరికొకరు సత్సంబంధాలు బాగా ఉండగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు దీక్ష సంకల్పము జపము తర్పణము అవసరమని చెప్పి చాలా గుర్తుపెట్టుకోగలగాలి కనుక పిల్లల యొక్క అభివృద్ధిని కోరుకుంటున్నట్టయితే సంపూర్ణంగా స్వామివారికి అటుకులు బెల్లాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు యుద్ధ పంచగలితే మీ పిల్లల యొక్క చదువులో అంత అభివృద్ధి ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అష్టమంలో శుక్రుడు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన స్వామివారికి తెల్లటి పుష్పాల చేత తెల్లటి వస్త్రాలను ఏర్పాటు చేయడం వలన బొబ్బర్లతో కూడుకున్నటువంటి నైవేద్యం ఏర్పాటు చేయడం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోయి అన్యూనత పెరిగి గృహమే కదా స్వర్గస్యం అనే పరిస్థితి ఉంటుంది భాగ్యస్థానంలో బుధ సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య సహా ఉద్యోగస్తులతో పై ఉద్యోగస్తులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు లేకుండా ఉండాలి అన్నట్లయితే ఆకుపచ్చతో కూడుకున్నటువంటి గరికను పత్రాలను పుష్పాలతో సేవ చేయడం వలన వారికి ఇలాంటి సమస్యలను కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి రాజస్థానంలో రవికూజ సంచార స్థితి కనుక వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విజయం సాధించాలి అన్నట్లయితే మీకు శక్తి కలిగినటువంటి రోజు ఎర్రటి పుష్పాల చేత ఎర్రటి ఒత్తుల చేత ఎర్రటి మందార పుష్పాల చేత స్వామివారిని గులాబీల చేత అలంకరించినట్లయితే సంపూర్ణమైనటువంటి ఉద్యోగంలో ఉండబడిన ఆటంకాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి లాభస్థానంలో కేతు ఏమి సంపాదించా నాలుగు రాళ్ళు సంపాదించాలి కనుక బుద్ధి జ్ఞానము సత్ప్రవర్తన ఉన్నట్లయితే వీలైనంత వరకు మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రోజులు దీక్షగా ఉండండి గణపతి స్వారిక ఆశీసులు పొంద పొందండి ఈ మంచి కాలాన్ని మంచి సత్ప్రవర్తన చేత దీక్ష చేత సిద్ధి బుద్ధి అమ్మవార్ల ఆశీసుల చేత క్షేమదేవత లాభదేవత ఆశీల చేత ఐశ్వర్యానికి స్వాగతం పలకడం ఈ యొక్క పూజ మీకు ఎంతో అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు హార్డ్వేర్ వాళ్ళకు సినిమాల రంగాల వారికి జర్నలిస్టులకు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్లో క్రియేటివిటీగా ఉండబడిన వారందరికీ కూడా ఈ పూజ చాలా అవసరము దయచేసి చంద్రుని చూడకపోవడం ఉత్తమోత్తంగా భావించాలి సెప్టెంబర్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి సవివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం పంతొమ్మిదవ తారీఖున శ్రీ వరసిద్ధి వినాయక చవితి పండగ శుభాకాంక్షలు మనమందరము కూడా పర్యావరణ పరిరక్షణకు కోసమై మట్టి గణపై అనే పూజ చేద్దాం గరికను బిలువ పత్రాలను స్వామివారి పూజ చేద్దాం ఇరవై మూడవ తారీఖున భాద్రపద మాస శుద్ధ అష్టమి మూలా నక్షత్ర సందర్భంగా సంహార కాళభైరవ స్వామి యొక్క పూజ చేసుకోవాలి ఎందుకనగా కలియుగ కాలంలో చతుర్కాలార్చన కలిగినటువంటి ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామి వారు కనుక అందరిపైనను వరసిద్ధి వినాయక స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఆశీర్వదించమని ఆ కాళభైరస్వామి వేడుకుందాం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో సర్వం శివార్పణమస్తు